వచ్చారు. మరి రావా, రాష్ట్రం అంతా వాచ్ చేస్తున్నారు, నేను ఇక్కడ కూర్చున్నాను, నాతో సెక్యూరిటీ ఆరుగురు, రంజిత్, జ్యోతి, రవి, మేము నలుగురిమి, సెక్యూరిటీ ఆరు, పది మంది ఎమ్మెల్యే అంటే అప్పటి రానివ్వట్లేదు. ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చారు, స్టేజ్ ఎక్కిపోయారు. మీ ఎడ్యుకేషన్ మినిస్టర్కు బుద్ధి ఉందా బుర్ర ఉందా అన్న, ఆయన ఇమీడియట్గా రిజైన్ చేయాలా లేకపోతే నువ్వు రిజైన్ చేయాల్సి వస్తుందని చెప్పారు. ఇప్పుడు వాళ్ళ ఛానల్ వచ్చింది, రికార్డ్ చేస్తున్నాను నేను ఆడుతున్న మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా మీరు ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ని రిజైన్ చేసి చేయమని చెప్పి ఎవరు సురేష్ని, మీరు ఇమీడియట్గా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయించండి జూలై వరకు, లేదంటే తెలంగాణలాగా 20 రాష్ట్రాల్లో క్యాన్సిల్ చేసేయండి కొన్ని ఎగ్జామ్స్, కొన్ని పోస్ట్ పోన్ చేయండి. లేదు అంటే మీరు అవుట్, మీ గవర్నమెంట్ అవుట్. 6 కోట్ల మందితో ఫైట్ చేస్తారా? ఆయన ఎవరో ఆపోజిషన్లో బుద్ధి లేక ఏదో అన్నాడు, ఆయన గురించి మీకెందుకు జీత్? ఇవాళ గోస్వామి గారు ఏమన్నారు, అడ్వకేట్ జనరల్ ఏమన్నారు, ఈగో అన్నారు. ఎవరి గురించి అన్నారు ఈగో? మీ గురించే. అది ఒక ఆనరబుల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ను, మీ అడ్వకేట్ జనరల్, ఆపోజిషన్ లీడర్స్ ఎందుకు ఈగో అని మిమ్మల్ని పిలాలి? మీరు తగ్గించుకొని మీ తండ్రిలాగా, ఆయన అంత చక్కగా తగ్గించుకొని నమ్రతతో, నేను ఇంటికి వెళ్తే 2 గంటలు గడిపారు నన్ను సీఎంగా కూర్చుంటూ. మీ నాన్నగారి కంటే మీరు గొప్పవారు కాదు కదా, నేను సడన్గా అపాయింట్మెంట్ అడగకుండా వెళ్ళిపోతే 2007లో గుర్తించుకోండి, వాల్టర్ ఫాంట్రా మా బ్రదర్ వచ్చారు కనుక్కోండి ఆ స్టాఫ్.